దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా భరత మాత ఒకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరత మాత సుకులే లేరా మాకి భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళ వందే మాతరం అంతా మందరం వందే మాతరం అంతా మందరం. జూనియర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అందుకే సార్ అనేది బాయ్ ఫర్ జెంట్స్ అని. అబ్బో అంతేం లేదులే, ఇప్పుడు గర్ల్స్ కూడా ఉన్నారు, సీనియర్స్ జూనియర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి. అవునా, సరే చూద్దాం. ఇప్పుడు ఎస్ దుర్గా మల్లేశ్వరి వాళ్ళ టీం గురువు గురించి పాడతారు, లిజన్ అండ్ ఎంజాయ్. బాయ్స్ జెంట్స్ అన్నావు కదా, ఇప్పుడు మా గర్ల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసావా? బాబా ఫెంటాస్టిక్, బాగుంది, భలే ఉంది. ఇప్పుడు బాలల దినోత్సవం గురించి అఖిల కొన్ని మాటలు చెప్పబోతుంది. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు వారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారములు, మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీతో ముఖ్యంగా ప్రస్తావించబోయే విషయం ఏమనగా, ఈరోజు బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము, దాని ప్రాముఖ్యత ఏమిటి, బాలల దినోత్సవంకు ముఖ్య కారకులు ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు నేను మీతో తెలియజేయబోతున్నాను. మన స్వాతంత్ర్య భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవంను ఎంతో ఘనంగా మరియు ఎంతో ఆనందంగా యావత్ దేశంలోని ప్రతి పాఠశాలలో మరెంతో ఉత్సాహంగా జరుపుకుంటాము. ఆర్థికంగా పేద మరియు వెనకబడిన తరగతికి చెందిన పిల్లలను వారి సంక్షేమం గురించి
తెలియజేయడానికి జరుపుకుంటాము అలాంటి పిల్లలను ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్క స్కూల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే బాలల దినోత్సవంకు ముఖ్య కారకుడు శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్ 14వ తేదీన జన్మించారు ఆయన జన్మదిన సందర్భంగా నేడు మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు మన దేశ భవితవ్యం బాలల మీద ఆధారపడి ఉంది కనుక మనం మంచి మార్గంలో పయనిస్తే మన దేశ పతాకపు జెండాను రెపరెపలాడించడంలో బాలల పాత్ర ఉంటుంది అంటూ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి మనకి లభిస్తుంది అన్నారు అలా కాకుండా చెడు అలవాట్లతో పెడ మార్గంలో పయనిస్తే మన మనుగడకు ముప్ప తెచ్చుకున్న వారమే కాకుండా దేశ కీర్తి ప్రతిష్టలను నాశనం చేసిన వారం అవుతాము ఈ సత్యాన్ని గ్రహించిన వారిలో శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటివారు శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1889 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్లోని అలహదాబాద్లో జన్మించారు వీరిది సంపన్న కుటుంబం జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ తల్లి స్వరూపారాణి మన భారతదేశం స్వాతంత్రం సాధించడంతో నెహ్రూ గారు కీలక పాత్ర పోషించి బ్రిటిష్ వారి చొర నుండి మన భారతదేశాన్ని విముక్తి చేసి మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఎన్నికై సుమారు 17 సంవత్సరాలు సేవలందించారు పిల్లలంతా నెహ్రూ గారిని చాచా నెహ్రూ అని పిలిచేవారు బాలల బంగారు భవిష్యత్తు కోసం నెహ్రూ గారు విద్యాభ్యాసంలో ఎంతో కృషి చేశారు ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అంటే ఇంగ్లీష్ విద్యాభ్యాసం ఎంతో అవసరమని గ్రహించి ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహించారు జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడికి వెళ్ళినా చుట్టూ బాలల కోసమే చూసేవారు వారంటే అంత అభిమానం ఓసారి ఓ పాప తన చేతికి ఓ గులాబీ పువ్వును అందించింది దానిని ఆయన కోటుకు పెట్టుకున్నారు అప్పటి నుంచి అది అలవాటుగా మారింది ఇలా అనునిత్యం బాలల భవిష్యత్తు కోసం వారి ఎదుగుదల కోసం ఆలోచించడంలో గొప్ప మహానీయుడు శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చివరిగా ఆయన మంచి మాటలు విషయాలను సన్మార్గంలో తీసుకొని దేశాభివృద్ధికి మన వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను మనం మన మంచి విద్య ద్వారా చెడు మార్గంలో పయనించకుండా మంచి ప్రగతిని సాధించి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు జై దానికి లక్ష్మీ మాధురి కొన్ని వర్డ్స్ చెప్పడానికి రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పండిట్ నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా హీ లవ్డ్ చిల్డ్రన్ వెరీ మచ్ హీ కంపేర్డ్ చిల్డ్రన్ విత్ ద బడ్స్ ఆఫ్ ఫ్లవర్స్ చిల్డ్రన్ ఫాండ్లీ కాల్ హిమ్ చాచా నెహ్రూ చిల్డ్రన్స్ ఆన్ దిస్ డే స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్గనైజ్ వేరియస్ ఈవెంట్స్ లైక్ ఎస్ఏ రైటింగ్ స్పీచ్ గేమ్స్ ఎక్సెట్రా ఫర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ బాల్ దివాస్ చిల్డ్రన్స్ డే ఈజ్ వెరీ స్పెషల్ డే ఫర్ ఆల్ చిల్డ్రన్స్ థ్యాంక్ యూ చిల్డ్రన్స్ డే గురించి చాలా బాగా చెప్పావు తర్వాత సీనియర్స్ గ్లోరీ అండ్ జయశ్రీ వాళ్ళ టీమ్ బాలలం మేం బాలలం సాంగ్ ఈ మోల్ నుంచో ఈ మోల్ నుంచో మా మైకిల్ మీరు తీసుకోవడం మైకిల్ మీరు ప్లస్ ప్లస్ కదలంటే మాకిష్టం
అనిపిసా వాళ్ళు ఎంత బాగా పాడారో గర్ల్స్. అవునండి, బాయ్స్ ఏ జెంట్స్ అనుకున్నా, గర్ల్స్ కూడా జెంట్సే. చాలా అద్భుతంగా పాడారు. ఇప్పుడు చిల్డ్రన్స్ డే గురించి ఇంగ్లీష్ లో మనకి కొన్ని వర్డ్స్ చెప్పడానికి వర్షిత వస్తుంది. ఎవరీవన్, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్, టీచర్స్ అండ్ ఐ మై ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బి వర్షిత, ఐమ్ 9th క్లాస్ ఏ సెక్షన్. ఐ విష్ యూ ఆల్ వే వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. టుడే 14th నవంబర్ అండ్ వీ ఆర్ సెలబ్రేటింగ్ చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే ఈస్ బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెహ్రూజీ లవ్డ్ చిల్డ్రన్ వెరీ మచ్ చిల్డ్రన్ ఫాండ్లీ కాల్డ్ హిమ్ చాచా నెహ్రూ. చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. దీస్ డే రిమైండ్స్ అస్ ఆఫ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్. చిల్డ్రన్ డే ఈస్ వెరీ హ్యాపీ డే ఫర్ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. ఫర్ కౌన్సిలర్ సార్, కౌన్సిలర్ సార్ వచ్చినాక ఇంకా బాగా చేద్దాం.